రాష్ట్రాన్ని ఒక ఫేక్ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రం మండిపడ్డారు. గతంలో తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఫేక్ కంపెనీలు అధికారంలోకి రావడం కోసం ఫేక్ పోస్టులు, జగన్ ఇస్తున్న పథకాల కోసం ఫేక్ బటన్లు నొక్కుతూ ప్రజలను మోసం చేస్తున్నారని కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. ఇవాళ అబద్ధాలు చెప్పడం, అసత్య ప్రచారాలు చేయడం వైసీపీ నేతలకు నిత్యకృత్యమైందని కొల్లు రవీంద్ర తెలిపారు. కళ్యాణమస్తు, షాదీ తోఫా అంటూ ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారని, ఒక్కరి ఖాతాలో కూడా పైసా కూడా పడదని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ముఖ్యమంత్రి. ప్రతిదీ మరి గతంలో తండ్రి అధికారం ఉన్నప్పుడు ఫేక్ కంపెనీలు, అధికారంలో రావడం కోసం ఫేక్ పోస్టులు, ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలకు కూడా ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ బటన్లు నొక్కుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఇవాళ అబద్ధాలు చెప్పడం, అసత్య ప్రచారాలు చేయటం, తనకున్నటువంటి సోషల్ మీడియా అబద్ధాల సాక్షి ఛానలు, సాక్షి పేపర్ ఇవి పెట్టుకుని ప్రజల్ని మోసం చేసే కార్యక్రమానికే శ్రీకారం చుడతా ఉన్నాడు. ఇవాళ చూస్తే కళ్యాణమస్తు, షాదీ తోఫా అంటూ పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ, మరి ఈరోజు బటన్ నొక్కాను, ఒక్కళ్ళ ఖాతాలో కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితి లేదు. వైసీపీ ఆకడాలను రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాలని కొల్లు రవీంద్ర కోరారు. వైఎస్ సునీత టీడీపీలో చేరుతుందని పోస్టర్లు వేయించడం దారుణమని అన్నారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా తన తండ్రిని చంపిన వారిని పట్టుకోవాలని పోరాడుతుంటే వైసీపీ తప్పుడు పోస్టర్లతో కార్యక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఇచ్చే పథకాలను టీడీపీ వ్యక్తి మాట్లాడినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలను డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. ఈ చిల్లర వేషాలు వేసి ప్రజల్లో చులకన అవుతున్నారని, ఈ విషయం గమనించాలని వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. మరి వైఎస్ సునీతారెడ్డి తెలుగుదేశం పార్టీలో జారబోతా ఉందని చెప్పి పోస్టర్లు వేయించి కడపలో పులివెందుల్లో అంటించడం, ఇదంతా ఫేక్ కదా? మీరు అంటించిన అక్కడ వాళ్ళు ఏమి, ఏ పార్టీతో సంబంధం లేదు వాళ్ళు. ఆవిడ తన తండ్రి హంతకుల్ని పట్టించాలనే ఏకైక లక్ష్యంతో ఒంటరిగా మహిళ పోరాడుతూ ఉంది, అన్నిటికీ తెగించి పోరాడుతూ ఉంది. యువగళం పాదయాత్రలో టీడీపీ చేసిన అభివృద్ధిని చూపిస్తూ నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్లు చేస్తుంటే వాటిని స్వీకరించడానికి వైసీపీ నేతల దగ్గర దమ్ములేదని కొల్లు రవీంద్ర అన్నారు. ఆ సెల్ఫీ ఛాలెంజ్ ఫోటోలు కూడా మార్పింగ్ చేయడానికి వైసీపీకి సిగ్గుండాలని కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ తన స్వార్థ రాజకీయాల కోసం సొంత బాబాయ్ వైఎస్ వివేక ఫోటోలను మార్పింగ్ చేయడం వైసీపీ నేతలకే చెల్లుబాటు అయిందన్నారు. జగన్ది అంత అబద్ధాల బ్రతుకని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని అన్నారు. జగన్ 4 ఏళ్ల పాలనలో పోలవరం పూర్తి చేయలేకపోయారన్నారు. పోర్టుల పేరు చెప్పి కమిషన్లు దండుకుంటున్నారని, జగన్ చేసే కార్యక్రమాలన్నీ ఫేక్ అన్నారు. ఫేక్ వార్తలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, జగన్ పాలన అంతా ఫేక్ అని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, జగన్ను సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని కొల్లు రవీంద్ర తెలిపారు.